ఏదైనా పళ్ళు కొనుక్కోవాలంటే 10 సార్లు చూస్తాం దాన్ని మంచిగుందా లేదా మనం పిల్లల్ని ఎక్కడైనా స్కూల్ కేయాలా పిల్లల్ని స్కూల్ కేయాలంటే మంచి స్కూల్ చూస్తాం దవాఖానకు పోవాలంటే మంచి దవాఖానా గాదని చూస్తాం మన ఇంట్లో పెళ్ళిళ్ళు చేయాలంటే అవతల కుటుంబం బాగుందా లేదా అని 10 సార్లు ప్రశ్నించుకుంటాం కానీ మన ఓటుకు వచ్చేసరికి మనం దాని గురించి ఏమీ ఆలోచించం మన ఓటు అంటే మనం రాబోయే 5 సంవత్సరాలకి మన కంప్లీట్ బాధ్యతంతా ఒక వ్యక్తికి ఇచ్చేస్తున్నాం మరి ఆ ఓటు వేసేప్పుడు ఎందుకు ఆలోచించట్లేదు అని మనమందరం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఏమవుతున్నదంటే అందరు క్యాండిడేట్లు పార్టీ క్యాండిడేట్లు వస్తున్నారు వాళ్ళు పార్టీ సిద్ధాంతాలేనా అవి మాట్లాడతారు రేపు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏదైనా విషయం మాట్లాడాలంటే అది మా పార్టీ ఒప్పుకోవట్లేదు అంటారు అందువల్ల ప్రజల గొంతు వినిపించాలంటే మనకు ఇటువంటి క్యాండిడేట్లు మనం అసెంబ్లీకి పంపించాలా అన్నది మీరందరూ కూడా నిర్ణయించుకోవాలి ఎందుకంటే వాళ్ళంతా పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఇటువంటి వాళ్ళు ప్రజా ఎమ్మెల్యేలు అవుతారు మనకు కావాల్సింది ప్రజా ఎమ్మెల్యేలు ప్రజా ఎంపీలు కావాలి కాబట్టి ఇటువంటి విషయం దృష్టిలో పెట్టుకొని మన శిరీష బరలక్క ఈ రోజు చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది ఏది ఏమైనా పర్వాలేదు ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు నేను మీ కోసం నిలబడతానని తను ఇక్కడ నిలబడిందంటే మనమందరం కూడా గర్వపడాలి మన ఇంట్లో ఒక పిల్ల ఈ విధంగా ముందుచని ఈ ఒక్కరు మనం అనుకుంటే ఎంతో చక్కగా ఉంటుంది ఆ తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు మనకు ఆయన ఏమన్నారు రాజ్యాంగం రేపు రాజ్యాంగం రోజు రేపు కాన్స్టిట్యూషన్ డే అంట మనం 26వ తారీఖు నవంబర్ ఆ రోజు ఆయన ఏం చెప్పారంటే నేను ఈ రాజ్యాంగాన్ని మీ చేతిలోకి ఇచ్చాను మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను మీకు ఓట్ అనే ఆయుధం ఇచ్చాను నేను కత్తులు ఇవ్వలేదు కటారులు ఇవ్వలేదు మీకు మిమ్మల్ని కాపాడుకోవడానికి ఓట్ అనే ఆయుధం ఇచ్చాను ఆ ఓటుని అమ్ముకొని మీరు బానిసలు అవుతారా ఆ ఓటుని చక్కగా వినియోగించుకొని మీరు రాజులు అవుతారా అది మీరే నిర్ణయించుకోండి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు ఇది మనం గమనించాల్సిన అంశం కాబట్టి మీ అందరి ప్రతినిధిగా ఈ రోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో బర్రెలక్క శిరీష మీ అభ్యర్థిగా నేను నిలబడతాను అని ముందుకొచ్చింది ఒక చిన్న పిల్ల 25 సంవత్సరాలు కూడా నిండని పాప మనందరి కోసం ముందుకొస్తుంటే మనమందరం ఆలోచించకూడదని ఇక్కడ ఉన్న ఓటర్లందరూ కూడా నిర్ణయించుకోవాలి ఆమె చెప్పింది నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర ఎటువంటి సపోర్ట్ లేదు అని చెబితే ఎంతమంది సపోర్ట్ వస్తున్నారు అందువల్ల భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించడానికి మీ అందరికీ ఒక అవకాశం ఉంది ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒక అమ్మాయి నిలబడి గెలిచింది అని చెబితే భారతదేశం పటమే మారిపోతుంది ఆ విధంగా మీరందరూ కూడా ఓటు చేయాలని నేను అందరి మిమ్మల్ని కోరుకుంటున్నాను కాబట్టి ఇటువంటి ధైర్యం చేసి ఆమె గుర్తు కూడా విజిల్ ఎన్నుకుంది విజిల్ గుర్తు ఎన్నుకుంది అంటే మనమందరిని లేపడానికి విజిల్ గుర్తు ఎన్నుకున్నది ఆమె కాబట్టి అందరం లేయాల నిద్రలో ఉన్న ప్రజలందరూ కూడా లేయాలి మన నిజమైన సమస్యలు మనకు తీర్చాలంటే ఇటువంటి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలని మనమందరం కూడా నిర్ణయించుకోవాలి ఆమె వీడియో ఒకటి చూశాను నేను ఆమె అన్నది నేను డిగ్రీ చేశాను సర్టిఫికేట్ వచ్చింది కానీ నాకు నోటిఫికేషన్ రాలేదు అని కాబట్టి ఇంతమంది యువతరం ఉన్న చోట ఉద్యోగాలు రావాలంటే ఇటువంటి గొంతుకలు అసెంబ్లీకి వెళ్ళి అక్కడి నుంచి మాట్లాడగలగాలి అన్నది మీరందరూ కూడా ఆలోచించుకోవాలి ఎందరికో ఛాన్స్ ఇచ్చాం మనం వాళ్ళే మళ్ళా మళ్ళా నిలబడుతున్నారు ఒక్కసారి కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇచ్చి చూద్దామని మీరందరూ ఒక్కసారి నిర్ణయించుకోండి ఆ అమ్మాయి ఖచ్చితంగా చెప్పింది నేను ఇక్కడి నుంచి గెలుస్తాను గెలిచిన తర్వాత నేను ఏ పార్టీకి నేను అమ్ముడు పోనని కూడా ఈ అమ్మాయి చెప్పింది నాకు చాలామంది ఏం చేస్తారంటే గెలుస్తారు గెలిచిన తర్వాత వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు కానీ ఈ అమ్మాయి చెప్పింది ఏంటంటే నేను గెలుస్తాను గెలిచి నా ప్రజల గొంతుకలు నేను అసెంబ్లీలో వినిపిస్తాను అని ఈ అమ్మాయి గట్టిగా చెప్పింది కాబట్టి మనం అందరం కూడా ఆ అమ్మాయికి మనం సపోర్ట్ చేయాలి కాబట్టి ఇటువంటి యువతరం రావడం చాలా ముఖ్యం పార్టీ ఎమ్మెల్యేలు కాదు ప్రజల ఎమ్మెల్యేలు రావాలి అదే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది లేకపోతే పార్టీ స్వామ్యం అయిపోతుంది ఇప్పుడు కాబట్టి అటువంటి శిరీషకు తను విజిల్ గుర్తు ఎన్నుకుంది కాబట్టి మా వాళ్ళు కూడా ఈ విజిల్స్ తీసుకొచ్చారు చాలా కాబట్టి మీ అందరి తరఫున ఈ విజిల్ అన్నది శిరీషకి ఇస్తున్నాం ఈ విజిల్ ప్రతి ఒక్కరూ కూడా తమ గుర్తుగా భావించి ఈ విజిల్ వాయించండి ఎందుకంటే మన ఆటలప్పుడు కూడా ఎంపైర్ దగ్గర విజిల్ ఉంటుంది ఎవరైనా తప్పు చేస్తే ఆ విజిల్ ఊతారు
అదే విధంగా రేపు అసెంబ్లీకి పోయిన తర్వాత అక్కడ ఏదైనా తప్పు జరిగితే ఆ విజిల్ వేసి వాళ్ళందరినీ తప్పు అని చెప్పే శిరీష ఇక్కడ మన దగ్గర నిలబడి ఉందని మీరందరూ కూడా గమనించాలి. కాబట్టి అటువంటి ధైర్యం చేసిన బర్రెలకకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఈ రోజు ఉదయం నుంచి నేను తిరుగుతున్నాను. నంద్యాల నుంచి వచ్చారు, ఆదిలాబాద్ నుంచి వచ్చారు, కర్నూలు నుంచి వచ్చారు, నెల్లూరు నుంచి వచ్చారు, చాలా మంది సపోర్ట్ చేయడానికి వచ్చారు. అందువల్ల బయట వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ నియోజకవర్గం వాళ్ళు కూడా తనను సపోర్ట్ చేసి తనకు మద్దతునిచ్చి మీ అమూల్యమైన ఓటు 30వ తారీఖున ఉదయం వెళ్ళి ఆ ఈవీఎంలో 8వ నంబరు తనది 8వ నంబరు కర్ణ శిరీష గుర్తు విజిల్ దాని మీద మీరు మీ అభిప్రాయాన్ని ప్రకటించండి. 3వ తారీఖు వచ్చే రిజల్ట్లతో 3వ తారీఖు వచ్చే ఫలితంతో మొత్తం దేశం దృష్టి, ఇప్పటికే మా దేశం అంతటి దృష్టి కొల్లాపూర్ మీద పడింది. అందరూ ఎవరి బరెలెక్క, ఎవరి శిరీష, ఈమె ఫలితం ఏం కాబోతోంది అని దేశం ఆశ్చర్యంగా చూస్తుంది. కాబట్టి దేశం పట్ల దేశం యొక్క దృష్టి మీ అందరి మీద రావాలి, మన కొల్లాపూర్ మీద రావాలంటే 30వ తారీఖున మీరు వేసే ఓటు చాలా ముఖ్యమైనది. కాబట్టి యువతరం తరపున, తర్వాత వచ్చేసి అందరి తరపున నేను మీ అందరికీ కోరుకుంటున్నది మార్పు రాజకీయాలు తీసుకొద్దాం. యువతరం ఎక్కడెక్కడైతే నిలబడుతున్నారో వాళ్ళందరికీ కూడా మద్దతు ఇస్తున్నాం. మార్పు రావాలి, మార్పు వస్తేనే మన జీవితాలు మారుతాయి, మన పిల్లల జీవితాలు మారుతాయి, వాళ్ళ ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళందరి యొక్క భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించండి, ఒక పండు ఎన్నికలు చేసుకున్నప్పుడు మనం 10 నిమిషాలు అక్కడ జరుపుతున్నప్పుడు రేపు ఈవీఎం దగ్గరికి వెళ్ళిన తర్వాత 1 నిమిషం ఆలోచించండి. మీ 5 సంవత్సరాల భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఈ 5 సంవత్సరాల మన భవిష్యత్తుకు ఎవరు కావాలో మీరు నిర్ణయించుకోండి. అటువంటి క్యాండిడేట్ను నేను ఉన్నాను అని మనందరికీ ముందుకొచ్చిన శిరీషకు, బర్రెలకకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి భవిష్యత్తు తనకు ఉండాలి, మన కొల్లాపూర్ నియోజకవర్గానికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలి అని చెప్పి తెలియజేసుకుంటూ ఆమె విజయానికి అందరం కలిసి కృషి చేద్దామని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ.